ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ ఫలితాలు వచ్చిన దగ్గర నుండి ఏ స్థాయిలో హింస జరుగుతుందో మనం చూసాం. ఇంత విచ్చలవిడి హింస సినిమాల్లో మాత్రమే జరుగుతుంది అని, రోడ్ల మీద ఇంత అరాచకత్వం మనం సినిమాల్లో మాత్రం చూడగలమని, వ్యవస్థలు ఏం చేస్తున్నాయో మనకైతే అర్థం కావడం లేదని చెప్పి ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం మనం. అండ్ సరే, ఎట్టకేలకు ఫైనలీ వైసీపీ నాయకులు వైవి సుబ్బారెడ్డి గారు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు హైకోర్టులో దీని మీద. అరే, ఇంత సీరియస్ ఇష్యూ కదా, హైకోర్టు దీని మీద తక్షణం పోలీసులకు ఆదేశాలు ఇస్తుంది అని చెప్పి ఒక సామాన్యుడిగా నేనైతే ఖచ్చితంగా వెయిట్ చేశాను. ఇంత దారుణంగా దాడులు జరుగుతూ ఉంటే వ్యవస్థలు చూస్తూ ఉండవు కదా అని. సరే, 5 రోజుల కిందట ఈ పిటిషన్ విచారణ జరిగింది. తదుపరి దీని మీద వివరాలు సమర్పించేకి టైం కావాలి అని చెప్పి పోలీసుల తరపున న్యాయవాది అడిగితే ఈ నెల 19వ తేదీకి వాయిదా వేశారు. సరే, నిన్న దీన్ని విచారించిన తర్వాత ఈ పిటిషన్ని హైకోర్టు పిటిషన్ వేసినటువంటి వైవి సుబ్బారెడ్డి గారి తరపు న్యాయవాది కనీసం ఇన్ని దాడులు జరుగుతున్నా, ఇన్ని విజువల్స్ ఉన్నా, పోలీసులే సాక్షులుగా ఉన్నా ఒక్క ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు. ఇది చాలా దారుణం. ఇలాగైతే ఏంటి, కనీసం వాళ్ళని ఇప్పటివరకు జరిగిన దాడుల మీద ఒక స్టేటస్ రిపోర్ట్ అయినా ఇవ్వమని చెప్పండి అని చెప్పి హైకోర్టును అడుక్కున్నారు. ఒక స్టేటస్ రిపోర్ట్ అయినా అంటే ఎన్ని దాడులు జరిగినాయి, ఎక్కడ ఎఫ్ఐఆర్లు ఫైల్ చేశారు, ఈ వివరాలైనా అన్ని విజువల్సే ఉన్నాయి, కళ్ళ ముందు కనిపిస్తున్నాయి, పోలీసులే సాక్షులు. అడిగితే దానికి మళ్ళీ అటువైపు న్యాయవాది, లేదు మాకు దీనికోసం టైం కావాలి, అన్ని వివరాలు హైకోర్టుకు సమర్పిస్తామని చెప్పి అడిగితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దీని మీద తదుపరి నాలుగు వారాలకు వాయిదా పడింది. అరే, ఎన్ని దాడులు జరిగితే ఎన్ని ఎఫ్ఐఆర్లు ఫైల్ చేశారు అనే దానికి 4 వారాలు టైం. ఒక పక్క అట్లా హైకోర్టులో ఈ పిటిషన్ విచారణలో ఉండగానే విజయవాడ కోర్టు ఆవరణలోనే ఏ విధంగా దాడులు చేశారో చూసాం. నిన్న ఎంతమంది మీద దాడులు చేశారో చూసాం. ఆ మచిలీపట్నం ఎలక్ట్రిక్ డిఈ మీద ఏ విధంగా బలవంతంగా ఆయనతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఫోటోలకు పలాభిషేకం చేయించారో చూసాం. ఇంకో దగ్గర మోకాలు పొంగనూరు దగ్గర మోకాల మీద కూర్చోబెట్టి చుట్టూ 4 కూర్చొని బెల్టులతో ఎట్లా కొట్టారో చూసాం. తలకాయలు వగలగొడుతూనే ఉన్నారు. ఇంత సీరియస్ ఇష్యూ మీద కనీసం హైకోర్టు ఆర్డర్స్ ఇస్తుంది అని చెప్పి నేనైతే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేశాను. 4 వారాలకు అసలు ఎక్కడ దాడి జరిగింది, ఎక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు, ఈ వివరాలు చెప్పేకి 4 వారాలు అంట. ఇంకా 4 వారాల్లో ఏమైనా జరగని, ఇప్పుడు వ్యవస్థలు ఇంకా ఇన్వాల్వ్ అయ్యేది ఏముంటుంది, ఏమైనా జరగనండి 4 వారాలు, ఇంకేం చేయలేరు కదా. ఇంకా అప్పుడు ఎప్పుడో చూసుకోవాలి ఇవి ఏమన్నా ఉంటే. బా, ఏం దారుణమైన నిజంగా.